ओम नमः पाणिनि कात्यायन पतंजलिभ्यः అందరికీ స్వాగతం అండి. నమస్కారాలు. నమోవహ. దుర్గా భవాని గారు నమస్కారం అండి. నమస్తే అండి. సర్వేభ్యో నేను నమః. నిన్న మనము 5294 తదస్యాస్యస్మిన్నిటి మతు అన్న సూత్రం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ సూత్రానికి సంబంధించి అన్ని చెప్పుకున్నాము. ఈ మతుపు ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు కొన్ని సాధారణంగా వచ్చే విషయాల గురించి చెప్పుకున్నాము. స్త్రీ ప్రత్యయం ఏమొస్తుంది, అలాగే కొన్ని ఏ సందర్భాల్లో మతుపులోని మకారానికి వకార ఆదేశం వస్తుంది, అది చెప్పుకున్నాము నిన్న. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మనము తద్ధితల్లో ఉన్నాము, తద్ధిత ప్రత్యయాలు చేస్తున్నాము. ఇప్పుడు తద్ధిత ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు అది ఏ తద్ధిత ప్రత్యయమైనా అవనేది, ఔత్సర్గికంగా అంటే సాధారణంగా దానికి ముందు దానికి పూర్వం ఉన్న ప్రకృతి దానికి ఏ సంజ్ఞ ఉంటుంది? ఏ సంజ్ఞ ఉంటుంది అంటే మనకి మామూలుగా పద సంజ్ఞని విధించే సూత్రము స్వాదిష్వసర్వనామస్థానే అని పద సంజ్ఞని విధించే సూత్రం. ఇక్కడ స్వాదిషు అసర్వనామస్థానే పద సంజ్ఞ భవతి. అంటే ఏమైంది అక్కడ, స్వాదిషు అని సప్తమిలో చెప్తున్నారు. అంటే స్వాది ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు అసర్వనామస్థానాల్లో పద సంజ్ఞ ఉంటుంది అని కదా అర్థం దానికి. అప్పుడు ఏమైంది అక్కడ, మనకి తద్ధిత ప్రత్యయాలు చేస్తున్నప్పుడు అన్ని అసర్వనామస్థానాలే, అంటే సర్వనామస్థానాలు కొన్నే కదా అవి, మనం శబ్ద ప్రకరణాల్లో వచ్చే ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి ఆ కొద్ది ప్లేసుల్లోనే సర్వనామస్థానం, లేనివన్నీ కూడా అసర్వనామస్థానాలు. కాబట్టి ఇక్కడ తద్ధిత ప్రత్యయాలు కూడా ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, స్వాదుల్లో తద్ధిత ప్రత్యయాలు కూడా ఉంటాయి అని. స్వాదులు అంటే తుప్పు, మిగతావి ఆదులు, ఆదులలో తద్ధితలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా తద్ధిత ప్రత్యయం ఎక్కడైనా సరే తద్ధిత ప్రకరణంలో తద్ధిత ప్రత్యయం పరంగా ఉండగా పూర్వానికి పద సంజ్ఞ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో దాన్ని బాధించి పదసంజ్ఞ వస్తుంది తద్ధితాలకి. తద్ధిత ప్రత్యయాల్లో యచిభము అని మనకి పదసంజ్ఞను విధించే సూత్రం. అది యకారాది అజాది ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు, అంటే ఈ తద్ధిత ప్రత్యయాలు యకారాది కానీ అజాది కానీ అయినప్పుడు దాని పూర్వానికి పద సంజ్ఞ ఎలాగూ ఉంటుంది, దాన్ని బాధించి భసంజ్ఞ వస్తుంది. ఇప్పుడు ఈ భసంజ్ఞ రావడానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఆ భసంజ్ఞ కార్యాలు ఉన్నాయి, దాన్ని బట్టి అది ఆ ప్రక్రియ కోసం భసంజ్ఞ విధించుకుని ఆ భసంజ్ఞ కార్యాలు చేసుకుంటాం. ఇప్పుడు మతుప్ అన్నది ప్రత్యయం, తద్ధిత ప్రత్యయం మనకి ఉన్నది, మనం చదువుకుంటున్నది. మతుపు అన్నది యకారాది కాదు అజాది కాదు, కాబట్టి ఇక్కడ పద సంజ్ఞని బాధించి ప్రసంగ వచ్చే ప్రసంగం లేదు. యకారాది అజాది అయితే కదా యతీభం చెప్తోంది ప్రసంగ వచ్చేది. యతీభం కాకుండా ఇంకో వేరే ప్రసంగాన్ని విధించే సూత్రం ఇంకా ముందు చూడబోతాము, కానీ ఇప్పటిదాకా మనకి తెలియదు, తదితరులో చూడలేదు. కాబట్టి 94 నేను సాధారణంగా చెప్తున్నాను 94 సంబంధించి. కాబట్టి ఇప్పుడు ఈ పద ఇప్పుడు ఏమైంది, ప్రసంగ మతుపుకి యకారాది అజాది కాని కాకపోవడం వలన దాని పూర్వానికి ప్రసంగం వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ఏముంది, పద సంజ్ఞ ఉంది పూర్వానికి. పూర్వానికి పద సంజ్ఞ ఉండగా ఏమవుతుంది, పదకార్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. పదకార్యాలు అంటే ఇప్పుడు సజిషరు నాకన్నా మీకే ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ బాగా బాగా తెలుసు పదకార్యాలు. నాకు అంతగా తెలియవు, శబ్ద ప్రకరణం చదవలేదు కాబట్టి. కానీ ఇలాగ సజిషరు చివరి సకారం విసర్గగా మారడం, లేకపోతే ఛలాం జష్ అంటే చివరి ఛల్ జష్ అవడం, ఇలాంటి పదకార్యాలు ఉన్నాయి కదా మనకి
సామాన్యంగా తెలిసిన పదకార్యాలు ఉన్నాయి, ఇవి వచ్చే అవకాశం ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. కానీ కొన్ని సందర్భాలలో ఈ పదకార్యాలు రావడం అంటే రూపసిద్ధిలో ఈ పదకార్యాలు రాకూడదు కాబట్టి అక్కడ మతుపుకి భసంజని విధించే అర్హత లేకపోయినప్పటికీ మతుపు మత్వర్థ ప్రత్యయాలు మతుపు ఒకటే కాదు ఈ మత్వర్థ ప్రత్యయాలు నిన్న చెప్పాను కదా మత్వర్థ ప్రత్యయాలు అంటే ఇప్పుడు మతుపు నుంచి మొదలయ్యి అధ్యాయం చివరి దాకా చెప్పుకుని వచ్చేటటువంటి ప్రత్యయాలు అవి ఒకవేళ అవి ఇప్పుడు అత ఇని కనవ అని ఉంది అక్కడ ఇని ఉంది అది అజాది ప్రత్యయం అది అజాది ప్రత్యయం అవడం వలన అది యటీభం ద్వారా ప్రసంగాన్ని విధించేస్తుంది విధించేస్తూ ఉంటే ఇంకా దానికి మనకు ప్రసక్తేం లేదు కానీ విధించకుండా ఉన్న ఏమైనా ప్రత్యయాలు అంటే యజాది అకారాది సారీ అజాది అకారాది ప్రత్యయాలు కానటువంటి మత్వర్థ ప్రత్యయాలు ఏమైనా అవి పరంగా ఉన్నప్పుడు ప్రసంగాన్ని విధించుకుంటున్నారు కావాలి అని ప్రసంగాన్ని విధించుకుంటున్నారు అన్నిటికీ కాదు సకారాంతాలకి సకారాంతాలకి సకారాంత సకారాంతములైన ప్రాతిపదికలకే ప్రసంగం విధించుకుంటున్నారు అంటే పూర్వం సకారాంతం కానీ సకారాంతం కానీ పదము ఉండి దానికంటే మనం తగ్గిత ప్రత్యయం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రత్యయ యొక్క అర్హత ద్వారా ప్రసంగ రాకుండా ఉండి ఉంటే అప్పుడు మత్వర్థ ప్రత్యయాలకి మనము మత్వర్థ ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు ప్రసంగం విధించుకుంటున్నాం ఈ విధించుకోవడం యొక్క తాత్పర్యం చెప్పాను కదా పదకార్యాలు రాకుండా ఉండడం కోసం ఆ సూత్రం ఏంటంటే 1:4:19 తసౌ మత్వర్థే అన్నది సూత్రం తసౌ మత్వర్థే 1:4:19 ఇదేం చెప్తోంది తసౌ మత్వర్థే ఇక్కడ తెలుస్తోంది తసౌ ద్వివచనం అంటే తకార సకారాలు ఈ రెండు మత్వర్థ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఏంటి మత్వర్థ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ వృత్తి చదివితే నేను ఇప్పుడే వివరించేస్తాను కాబట్టి తెలిసిపోతుంది భమ్ ఇది వర్తతే అంటే తకార సకార ప్రాతిపదికలకు మత్వర్థ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు దుర్గమాని గారు కొంచెం నెంబర్ చెప్పరా ప్లీజ్ సరిగ్గా వినలే 1:4:19 థాంక్స్ తసో మత్వర్థ చెప్తుంది వాటి ఆ ప్రత్యయానికి సహజంగానే యచీభం ద్వారా భసంగాన్ని విధించే శక్తి లేనప్పుడు అప్పుడు ఆ ఆ సందర్భంలో ఇక్కడ తసో మత్వర్థ సూత్రం ద్వారా భసంగాన్ని విధిస్తున్నారు ఇప్పుడు మనం ఒక రెండు ఉదాహరణలు చూద్దాము అప్పుడు మనకి బాగా తెలుస్తుంది ఇప్పుడు మనం గరుత్మంతుడు అంటాం నిన్న కూడా చూసాము మనం ఇది చూస్తున్నప్పుడు గరుత్కి మత్తు చేసాము అప్పుడు గరుత్మత్ అయింది దాంట్లో పుల్లింగంలో గరుత్మాన్ అయింది ఇప్పుడు గరుత్ ఇందాక చెప్పుకున్నట్టు మతుపు ప్రత్యయం పరంగా ఉండగా గరుత్కి పదసంజ్ఞ ఉంది పదసంజ్ఞ ఉంటే ఇప్పుడు మరి ఇక్కడ ఝలాన్ చెసోంతే ప్రవర్తించి మరుద్ అవ్వాలి అయ్యి తర్వాత మత్ రావాలి మరుద్ మత్ అయి ఉండాలి అంటే మనం అనకూడదు ఆ మాట అది అవ్వదు అలాంటి రూపం ఉండదు అలా అలా అయ్యి ఝలాన్ చెసోంతే ప్రవర్తించి ఉండాల్సింది అలా మనం గరుత్మంతుడు అంటున్నాం కదా మనకు తెలుసు బాగా ప్రసిద్ధంగా తెలిసిన రూపం కాబట్టి ఇక్కడ తకారం అలాగే ఉండాలి అందుకని ఆ ప్రయోజనం సాధించడం కోసం కావాలని ప్రసంజ్ఞని విధించి మరుత్తు శబ్దానికి మరుత్తు ప్రాతిపదికకి ప్రసంజ్ఞ విధించి అప్పుడు ఆ పద కార్యాన్ని నిరోధించారు కాబట్టి మరుత్తు మరుతులాగానే ఉంటుంది మరుత్తు మరుతులాగానే ఉండి మరుత్తు మత్ అయ్యి మరుత్వాన్ అని పుల్లింగంలో రూపం వస్తుంది అలాగే మరుత్వతి మరుత్వత్ అది స్త్రీలింగ నపుంసక లింగ రూపాలు ఎక్కడైనా అదే అంటే లింగంతో సంబంధం లేదు
మనం ప్రాతిపదిక దాకా చెప్పుకుందాం. మరుత్ గరుత్ మత్ అవుతుంది, అలాగే మరుత్ కూడా, మరుత్ మత్. ఓకే, ఈ ఇక్కడ ఈ ప్రయోజనం కోసం అని మనకి ఏదైనా మత్ వర్గ ప్రత్యయం దానంతటా అదే పూర్వానికి ప్రసంగ విధించలేనప్పుడు, అంటే యశీభం ప్రవర్తించలేనప్పుడు, అలాంటి ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు తకారాంత తకారాంత ప్రాతిపదికలకి ప్రసంగ విధించుకుని ఆ చివరి సకారం విసర్గ అవ్వకుండా ఆ చివరి సకారం జస్వం వచ్చి దకారం అవ్వకుండా ఆ ప్రయోజనాన్ని పొందామన్నమాట ఈ తసోమత్ వర్గ ద్వారా, సూత్రం ద్వారా. అలాగే ఇప్పుడు మనం తకారాంతాలు చూసాము. తకారాంతాలు చూస్తే యశస్ అని తీసుకుంటే యశస్ మత్తుకు, మత్తుకులో మత్తు మిగులుతుంది, యశస్సు మత్తు, యశస్సు మత్తు. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు యశస్సు మత్తు, మత్తుకి యకారాది కాదు అజాది కాదు, కాబట్టి ఈ యశస్సుకి పదసంజ్ఞ ఉంది, పదసంజ్ఞ ఉంది కాబట్టి సకారం విసర్గగా మారాలి. అంటే విసర్గగా మారాలంటే ఆ స్టెప్స్ అని నేను రుకారం అయ్యి అదంతా ఆ ప్రాసెస్ అది అయ్యి చివరికి విసర్గగా అవ్వాలి. కానీ ఇప్పుడు తసవ మత్వర్ధ్య ద్వారా ఈ సకారాంతమైంది కాబట్టి ప్రాతిపదిక పక్కన పక్కన అంటే దానికంటే మతు అన్న ప్రత్యయం ఉంది కాబట్టి ఆ భసంజ్ఞ వచ్చి, తసవ మత్వర్ధ్య సూత్రం ద్వారా భసంజ్ఞ వచ్చి ఈ పదకార్యం జరగలేదు. జరగక యశస్సు అన్నది యశస్సు లాగానే ఉండిపోయి యశస్సు మత్ అయింది. ఇది నిన్న చెప్పుకున్నాను కదా, చెప్పాం కదా మత్తు ఎప్పుడైతే ఎప్పుడు వత్ అవుతుంది అని. ఇది ఉపధలో అకారం ఉంది యశస్సులో, కాబట్టి అది మకారం వకారం అవుతుంది, యశస్సు వత్ అవుతుంది రూపం. అలా అంటే ఇప్పుడు మతుపులలో చూసేది మతుపు కేవలం మతుపుకే కాదు, మత్వర్ధంలో వచ్చే యశీభం తోటి సాధించలేని సందర్భాలలో సకారాంత తకారాంత ప్రాతిపదికొచ్చి భస్వంజ తసో మత్వర్ధ. ఇప్పుడు ఒక్కసారి ఈ మత్వర్ధే అన్నది కూడా మత్వర్ధే కూడా ఒక్కసారి అర్థం చేసుకుందాం. మత్వర్ధం అంటే ఏంటి? మత్వర్ధంలో అంటున్నారు, మత్వర్ధే కదా. మత్వర్ధంలో అంటే ఏంటి? నిన్న సూత్రం చదువుకున్నాం మనం, తదస్య అస్తి తదస్మిన్ అస్తి, అదొక్కటే సరిపోదు. ఇతి ఇతి అన్నది వివక్ష కదా, అక్కడ వివక్ష ఏం చెప్పాము? భూమ నింద ప్రశంస నిత్యయోగం అతిశయన సంసర్గ, ఈ ఆరు వాచ్యం అవుతున్నప్పుడు, వాచ్యం అవుతున్నప్పుడు అంటే ఈ ఆరు, ఈ ఆరిటిని మనము ఆ ఆరిటి అర్థాలు ఓకే ఉండగా తదస్య తదస్మిన్ అస్తి అన్న అన్నటువంటి అర్థాల్లో ఆ మొత్తాన్ని కలిపి మత్వర్థము అంటాం. అంటే కేవలం తదస్య అస్తి తదస్మిన్ అస్తి అనే కాదు, తదస్య అస్తి తదస్మిన్ అస్తి భూమ నింద ప్రశంసాసు ప్రశంసాసు నిత్య యోగే అతిశాయనే సంసర్గే అని పూర్తి చేస్తే అదాన్ని మత్వర్థం అవుతుంది. అలాంటి అర్థంలో వచ్చే ప్రత్యయాలు అని మత్వర్థే అని చెప్తాను. దాంట్లో ఇక పైన వచ్చే అంటే ఇప్పుడు ఈ సూత్రం తర్వాత వచ్చే ప్రత్యయాలు అన్నిటికీ కూడా ఈ అన్వయమే చేసుకోవాలి, మత్వర్థంలో వస్తున్నాయి కాబట్టి ఈ ఇప్పుడు ఏ అర్థం చెప్పానో ఆ అర్థాన్ని అన్వయం చేసుకోవాలి. అంటేనండి ఈ సూత్రం చాలా చక్కగా ఆవిష్కరించారమ్మా రాజుని గారు చెప్పినట్టుగా అబౌవ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్. అయితే ఒక చిన్న అనవధానం తీసుకొస్తా, ఇప్పుడు పదం అయితే ఏం రావాలన్నారు సకార స్థానంలో, అంటే యశస్సు శబ్దంలో సకారం యశస్సు మనస్సు కానీ రుకారం వచ్చి మళ్ళీ కడవతాన యోర్ విసర్జనీయ వచ్చి ఒకసారి ఆలోచించండి అమ్మా, వస్తుంది ఆ రూకి మళ్ళీ ఎవరైనా చెప్పండి, కన్నపూర్ గారు అక్కడ చెప్పండి అమ్మా,
ఇందులో నేను పెద్దగా ఛాన్స్ అక్కలేదు, పెద్ద అక్కలే. మీరు ఎలాగా అనేసారు కనుక తర్వాత చెప్పండి. నెక్స్ట్ ఏంటి రూ తర్వాత విరామ సంజ్ఞ వస్తే మరి రెండు లేవు కదండి, విరామం లేదు కర్రు లేదు కదా. మీరు అక్కడ వృత్తం దాకా ఆగిపోవచ్చు. వృత్తం దాకా ఆగిపోవాలి, ఆగిపోయి తీరాలి. తీరాలి అంటే సకార స్థానంలో అంటే దానికి ఏదో సుబంత ప్రత్యయం చేస్తాం కదా, యశాస్యాస్తినో మనహాస్యాస్తి ఏదో మత ప్రత్యయం చేస్తామంటే యశస్సు అనే సుప్రత్యయం ఏదో ఉంటుంది. సుప్రత్యయం పై ఈ సకారం ప్రాతిపదికకే పదత్వం వచ్చేసింది కదా. వస్తే సకారం రూ దాకా మారుతుంది పదాంతమైన సకారం గనక. బియాండ్ మీకు ఛాన్స్ ఎక్కడుందండి? అది అవసానంలో ఉండదు, కర్రుల పరంగా ఉండవు కదమ్మా. నిదానంగా చాలా అర్థమైంది అంటున్నాను. అది విధానం అంటే ఏది కాదో అవునో కూడా చెప్పాలి చక్కగా. అలాగా ఒకసారి లేనని కూడా అర్థమైంటుందేమో అనుకుంటున్నాను. మాకేం సందేహాలు వస్తాయో అది కూడా తెలిసి చెప్తాను. మీకు సందేహాలు రావమ్మా. దమయంతి గారు నమస్కారం. మీకు భ్రమర్ గారు రావు సాధారణంగా. మీకు మీరే చక్కగా సాటిస్ఫై అయిపోతారు, మీకు అర్థం అవుతూ ఉంటుంది. లేమని కూడా అర్థమైనా చెప్పారు, చక్కగా ఆవిష్కరించారమ్మా ఇది. అంటే ఇది ఒక్క చిన్న విషయం, అర్థమైంది కదా. తర్వాత సత్యవాణి గారు నమస్కారం అండి. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అండి. కృతజ్ఞ వయం భవాని గారు, చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. గురువు గారు నమస్కారం అండి. ఇప్పుడు 5:2:98 సూత్రం అండి. వత్సాంసాభ్యాం కామబలే వినిపిస్తుంది కదా, కొంచెం తక్కువ వచ్చి కొంచెం ఎక్కువ వచ్చి అలా అవుతుందండి, పర్లేదు మీరు చెప్పండి. వత్సాంసాభ్యాం కామబలే సూత్రం అండి. ఇది సూత్ర ఛేదం చేస్తే కనుక వత్స అంశాభ్యాం పంచమి ద్వివచనము, కామబలే సప్తమి ఏకవచనం. ఇక్కడ అనువృత్తిగా మనకి ప్రాణిస్థాధాతువుల జన్యతరస్యాం అనే సూత్రం నుండి లచ్ అన్యతరస్యాం అనేవి, తదస్యాస్యస్మిన్నితి మతుప్ అనే సూత్రం నుంచి మత్వర్థము అనువృత్తిగా తీసుకుంటున్నామండి దీనిలో మనము. ఇంకా మనం ఇక్కడ ఈ సూత్రంలో ఇక్కడి నుంచి ఈ సూత్రం నుంచి పంచమాధ్యాయస్య సమాప్తి పర్యంతం అపి ఈ ఆర్జుదాత్తాహ ఇవి పంచమాధ్యాయం సమాప్తం వరకు ఇదే ఉంటుందండి ఈ ప్రజ్ఞ. ఇంకా వృత్తి వచ్చేసి మనకి వత్సాంస శబ్దాభ్యాం లచ్ ప్రత్యయో భవతి యథా సంఖ్యం కామవతి బలవతి చ అర్థే అంటున్నారు. అంటే వత్స అంస శబ్దాల కంటే యథాసంఖ్యంగా కోరిక కలవాడు బలవంతుడు అనే అర్థాల్లో లచ్ ప్రత్యయం వస్తుంది అని. ఆ తర్వాత వత్సలహ అంశలహ వృత్తి విషయే వత్సాంశ శబ్దౌ స్వభావాత్ కామబలయోర్ వర్తమానౌ తద్వతి ప్రత్యయం ఉత్పాదయతః. ఇక్కడ వృత్తిలో కామ బలార్థాలు కలిగిన వత్స అంశ శబ్దాల కంటే స్వభావం వలన కామ బల ఇవి కలిగిన వాడు అనే అర్థంలో ఈ ప్రత్యయం వస్తుంది అని చెప్పి చెప్తున్నామండి ఇక్కడ. అంటే ఇక్కడ నహ్యత్ర వత్సార్థః అంశార్థోవా విద్యతే అని చెప్పి చెప్తున్నారు మళ్ళీ. అంటే అండి మామూలుగా మనం ఇక్కడ ఏం చెప్పుకుంటాము, ఇక్కడ వత్సార్థం కానీ అంశార్థం కానీ ఇక్కడ వర్తించదు అని చెప్పి చెప్తున్నారు. మామూలుగా అయితే మనం ఇక్కడ వత్స శబ్దానికి
వత్స శబ్దానికి పుత్రః అనే అర్థము, అలాగే అంశ శబ్దానికి స్కంధ అనే కదా ఆ అర్థంను ఉపయోగిస్తాం. కానీ ఈ శబ్దాలను ఈ అర్థాలతో ఈ ఈ సూత్రము ఏదైతే ఉందో వత్సాంసాభ్యాం కామబలి అనే ఈ సూత్రములో స్వీకరించకూడదు అని చెప్పి చెప్తున్నారు. ఈ సూత్రమందు వత్స శబ్దం యొక్క అర్థం ఏంటి కామ అని, అలాగే అంశ శబ్దం యొక్క అర్థము బల అని తీసుకోవాలి. ఈ సూత్రం ఈ అర్థాలు ఈ సూత్రం యొక్క ప్రయోగార్థంలో మాత్రమే చెప్పుకుంటున్నాం, కానీ ఇంకా వేరే చోట్ల ఇలాగ వర్తించదండి. ఆ తర్వాత వత్సలః ఇది స్నేహవాన్ ఉచ్యతే, వత్సలః స్వామి, వత్సలః పితా ఇది, అంశలః ఇది చ ఉపచిత మాంసో బలవాన్ ఉచ్యతే, నచ అయమర్థో మతిపి మతుపి సంభవతీతి, నిత్యం లజేవ భవతి, అన్యత్ర అంశవతీ గౌః అంశవాన్ దుర్బలః ఇది. అంటే ఇక్కడ ఉదాహరణ మనకి వత్సలః, వత్స ల అంటే స్నేహం కలవాడు అని చెప్పి, ఇక్కడ అంశలః అంస ల బలం కలవాడు, నచ అయమర్థో మతుకి సంభవతీతి. ఈ అంటే ఇక్కడ ఏం చెప్పారు, ఈ అర్థాలు లో వచ్చినప్పుడు మతుపు ప్రత్యయము ఉండదు అని చెప్పి చెప్తున్నారు. కనుక ఈ అర్థాల్లో నిత్యంగా లచ్చ ప్రత్యయమే వస్తుంది. బలవంతుడు అనే అర్థం లేనప్పుడు అంశవతి గౌహు అంశవాన్ దుర్బలహ అనే రూపాలే ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే నార్మల్ గా అంశ శబ్ద ఇక్కడ అంశ అంటే షోల్డర్ అది షోల్డర్ అనే కదండి, ఇక్కడ అంశ శబ్దం కంటే లచ్చ ప్రత్యయం మాంసవాన్ బలవాన్ అనే అర్థంలో ఉంటుంది. ఇక్కడ అం సలహా అంటే మళ్ళీ ఉపచిత మాంస బలవాన్ అని చెప్తున్నారు. ఉపచిత మాంస బలవాన్ అంటే ఈ అర్థం స్నేహవాన్ బలవాన్ అనేవి మతువర్థంలో సంభవం కాదు, ఇక్కడ నిత్యం లక్ష్య ప్రత్యయం మాత్రమే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే మనకి ఆరు అర్థాల్లో అక్కడ ఇక్కడ ఇందాక భవాని గారు చెప్పినట్టు మనకి మత్వర్థాల్లో ఏమి చెప్పుకున్నా సరే ఆ భూమ నిందా ప్రశంసాస అది మనకి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ అర్థాల్లోనే తదిత ప్రత్యయాలన్నీ మనకి వస్తూనే ఉంటూ ఉంటాయండి. చాలా చక్కగా వివరణ ఇచ్చారు కదా అది. ఇక్కడ మళ్ళీ ఇది చెప్పారు కదండి అన్యత్ర మతుపు ప్రత్యయం వస్తుంది. ఇక్కడ అంశవతి గౌహు ఆవుకు స్కంద ఆవుకి ఇక్కడ ఉంటుంది కదండి షోల్డర్ అన్న అర్థంలో అది గంగడోలు కాదు, ఆ గంగడోలు అంటే కింద ఇట్లాగా ఉంటుంది కదా ఆ పైన ఎత్తుగా ఉంటుంది కదా అది అంశవతి గౌహు అంటే అదే కదండి అది అది చెప్తున్నారండి ఇక్కడ. లేదా అంశవాన్ దుర్బలహ ఇక్కడ అంశ శబ్దం అర్థం ఇక్కడ బలం కాదండి, యాక్చువల్ మీనింగ్ తీసుకొని షోల్డర్ అనే అర్థమే తీసుకోవాలి అంశవాన్ దుర్బలహ అని. అది ఏది ఎప్పుడు ఇది బలవంతుడు అనే అర్థం లేనప్పుడు అంశవతి గౌహు అంశవాన్ దుర్బలహ అనే రూపాలు ఉంటాయి అన్నాం కదా అక్కడ, అంతే అండి ఈ సూత్రం. ఇది చాలా సింపుల్ అంతే. నెక్స్ట్ 5.2.104 అండి సూత్రము. సికత శక్కరాభ్యాం చ అండి సూత్రం, సికత శక్కరాభ్యాం చ. సికతా శక్కరాభ్యాం పంచమి ద్వివచనము, చ అనేది అవ్యయం అండి. అన్న మత్వర్థం ఇక్కడ అన్వర్తిస్తాయి అంటే ఇక్కడ అనువృత్తిగా వస్తాయండి. ఇక్కడ అన్న చ అనే సూత్రం నుండి అన్న తదస్యాస్యస్మిన్ మతుప్ అనే సూత్రం చేత మత్వర్థం ఇక్కడ అనువృత్తిగా వస్తాయి.
సికతా శర్కరాభ్యాం అన్న ప్రత్యయో భవతి మత్వర్థి. శర్కర కదండి, శర్కర అయ్యండి, శర్కర 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 అవునండి, నేను డిఫరెంట్ గా చేస్తున్నాను, కాదు పడుతుంది శర్కర శర్కర శర్కరాభ్యాం అని ఇక్కడ ఇక్కడ సికత శర్కరాభ్యాం అన్న ప్రత్యయో భవతి మత్వర్థి సైకతో ఘటః ఇక్కడ శర్కరం మచు అంటే సికత శర్కర అనే శబ్దాల కంటే మత్వర్థంలో అన్న ప్రత్యయం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ అస్య అస్తి తథా అస్మిన్ అస్తి ఏతయోః అర్థయోః సర్వేభ్యః ప్రాతిపదికేభ్యః తదస్యాస్యస్మిన్ ఇది మత్ అనే సూత్రం వస్తుంది. ఇక్కడ సికత అంటే శాండ్ అండి, శర్కర అంటే ఇక్కడ షుగర్ కదా, పంచదార. ఏతాభ్యాం శబ్దాభ్యాం అన్ ప్రత్యయః భవతి. ఉదాహరణ ఏం చెప్తున్నారు మనకి ఇక్కడ, సైకతః ఘటః సికత అస్య అస్తి సికతాః అస్య సంతి సైకతః సికతాః అస్మిన్ సంతి సైకతః ఇది అపి వక్తుం శక్యతే. ఇక్కడ మనం చూస్తే సికత అన్న అన్న ప్రత్యయం కదండి, తదితేష్ చామాదేహ ఆది వృద్ధి చేస్తే సైకత ఆ, ఇక్కడ ఎస్ఏపి చ ఆకార లోపము సైకత రూపం సైకతః ఘటః అంటే మట్టితో చేసిన ఘటం అని ఆ అర్థంలో సైకత అని. శర్కర అస్య అస్మిన్ అస్తి ఇక్కడ ఇది ఈ అర్థంలో. ఇక్కడ అండి సికతాహ సంతి యస్మిన్ దేశే అని చెప్పి చెప్తున్నారు. ఆదేశే ఇహ ఉదాహరణం దేశేతు లుబి లచౌ భవిష్యతః సికత శర్కర కలది దేశం కానప్పుడే అన్న ప్రత్యయం దేశమైనప్పుడు మాత్రమే తర్వాత సూత్రం చే అంటే దేశే లుబి లచౌ అనే సూత్రం చేత లుప్పు ఇలచ ప్రత్యయాలు వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు దేశం కాకపోతే ఇది దేశం అయితే ఇది రెండోది లుబిలచౌ అనుకుంటున్నా అని పడింది ఇక్కడ అదేషే ఉండాలి కదా ఇక్కడ. అవునండి అదే అనిపిస్తుంది, అదేషే అని ఉండాలి కదా, అలాగే అనిపిస్తుంది. దేశం కాకపోతే దేశం కాకపోతే పైన అదే ఇదైతే లుగులేచ్చు కింద నెక్స్ట్ సూత్రం ఆదేశే కనబడుతుంది అక్కడ. అంటే దేశం అండి ఇక్కడ ప్రదేశం అనే అర్థం అభ్యయంగా ఉన్నప్పుడే లుక్కు ఇలచ్చు వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి అక్కడ. శర్కర తస్య అస్తి అనే అర్థంలో శర్కర శబ్దానికి అన్న ప్రత్యయం శర్కర అంటే మాధుర్యం. ఇప్పుడు అక్కడ ఇంకొకటి కూడా ఏం చెప్పారు మనకి, లుప్ అంటున్నారు. లుప్ అంటే ప్రత్యయం యొక్క లుప్ అవుతుంది, మత్వర్థ ప్రత్యయస్య లుప్ భవతి అంటే లోపః. లుప్ ఎక్కడ వస్తుంది, మధుపాదీనం అన్యతం ఇక్కడ విశేషాభావత్వేన ఏష అస్య అత్ర పశ్యతు మహోదయ శికత అస్మిన్ విద్యతే దేశే ఇది అర్థే శికత శబ్దానికి మతుప్ ప్రత్యయః తస్య లుప్. శికత దేశః శికత అనేది స్త్రీలింగ శబ్దం కదా,
ఇప్పుడు ఇలచ్ ప్రత్యయం చేస్తే దానికి శికత ఇలచ్ యస్యతిచ ఆకారస్య లోపః శికత్ ఇల శికతిలః దేశః అన్న ప్రత్యయం చేస్తే కనుక ఆదివృద్ధి శైకతః శైకతః దేశః అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నాలుగు రూపాలు చెప్తున్నారు ఎట్లాగా మతుపు లుప్ అయితే కనుక అప్పుడు శికత ఇలచి ప్రత్యయం వస్తే కనుక శికతిలహ అన్న ప్రత్యయం వస్తే కనుక శైకత మతుపు లుప్పు అవ్వకపోతే కనుక శికతావత్ శికతావాన్ కదా ఇలాగ నాలుగు ప్రత్యయాలు చెప్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఇది 105వది ఇప్పుడు మనం అనుకున్నాం కాబట్టి ఇది చూసానండి అంతే కదండి భవన్ గారు అలాగొస్తుందా ఎందుకండి ఏదైనా తేడా ఉంటే చదువుతున్నాను చూడలేదు ఇంతకు ముందు ఈ సూత్రం అదే 105 104 చూసాను నేను ఇందాక మనం ప్రత్యేకంగా చెప్పినప్పుడు మిగతా కూడా వస్తాయి అనుకున్నాం కదా అవునండి అట్లా అంటే దేశలోనే నాలుగు రూపాయలు ఇచ్చేస్తున్నారు కేవలం లుప్పు లుప్పు లచ్చు కాకుండా మతుపు ఎలాగో వస్తూ ఉంది మతుపు వస్తుంది అన్ని కూడా చెప్పేస్తున్నారు ఇప్పుడు పూర్వ సూత్రంలో అదేశ ఈత ఉదాహరణ దేశ టు లుది లచ భవిష్యత ఇక్కడ ఆ లుబి లచ ఇన్ ఎడిషన్ టు అన్న అన్న మతుపు లాగా ఉంది అది ఆ వాక్యం లేదు అక్కడ అదే మరి చూడాలి కొంచెం అదే అంటే శికతాహ సంతి యస్మిన్ దేశే దేశే లుబిల చౌచ అనే సూత్రం అంతే కదా దేశే లుబిల చౌ చ అనేది మనకి ఇక్కడ వస్తుందండి ఎందుకంటే ఇక్కడ చూడాలి కరెక్ట్ గా ఉంటుంది అంతే అదే చా కనపడలేదు అని చూస్తున్నాను పర్వాలేదు చా ఉంటే ఇప్పుడు లుబి లచో కూడా అది చా అంటే అది ఇలచ్చలో చా అది ఇక్కడ చకారం పడలేదండి ప్రింట్ లో ఐదో సూత్రంలోనే ఉంది ఒకసారి పూర్తిగా సూత్రం చెప్పండి దేశే లుబిల చౌచా అండి చా పడలేదు నాకు నిన్న డౌట్ వచ్చి ఎందుకైనా మంచిదని ఇది కూడా ఒక్కసారి చూసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ అంటే ఇప్పుడు ఈ సూత్రం చేత మనకు అర్థమవుతుంది ఏంటంటే మతుపు అలాగే ఇలచ్ ప్రత్యయాలు వస్తాయి అలాగే ప్రత్యయానికి లుప్ కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ సైకత ఘటహ అని దేశ భిన్నము విశిష్ట ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ అన్నకే ప్రశ్న ఇప్పుడు చా అన్నేసాం కాబట్టి మిగతా ప్రశ్నలు అన్ని పోయాయి కానీ అన్నకి ఇక్కడ పూర్వ సూత్రం శికతా సర్కరాభ్యాన్ చా అన్న సూత్రంలో అదేసే ఇహ ఉదాహరణం దేశే తు లుబిలచౌ భవిష్యత అన్నప్పుడు అక్కడ అన్ను రాదే రాకుండా లుబి లుబిలచౌ వస్తాయి అని కదా అర్థము అవును అదే ఇక్కడ అన్న రూపం కూడా ఇచ్చారు ఇక్కడేమో లుబి ఏమనండి ఒక్కసారి మళ్ళీ ఇక్కడ సిక్కత చూద్దాం ఒకసారి అంటే ఇక్కడ అన్న ఇప్పుడు శికత శర్కరాభ్యాం సూత్రంలో అంటే ఇప్పుడు ఇది అన్న ప్రత్యయము చెప్పారు కదండి ఇక్కడ మళ్ళీ ఆ దేశంలో ఒక్క నిమిషం ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఇలాంటి శికత దొరకడము ఉంటుంది అంటే
ఫలానా దేశంలో ఫలానా దేశంలో ఈ ఇది దొరుకుతుంది, ఈ శర్కర దొరుకుతుంది అనే ఉద్దేశంలో మాత్రం ఈ ప్రత్యయం రాదు. అంటే సికత శర్కరాభ్యాంచ అనే సూత్రంలో చెప్తున్నాడు. అంటే సికత అస్మిన్ దేశే విద్యతే అనే అర్థంలో అర్థంలో శబ్దం కంటే సికత శర్కరాభ్యాంచ అనే సూత్రం చేత వచ్చిన అన్న ప్రత్యయానికి లుక్కు రాగా సికత దేశ అంటే సికత గల ప్రదేశం అనే ప్రయోగం వస్తుంది 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 అన్నమాట. అంటే దేశము అనే అర్థంలో వచ్చినప్పుడు ఈ ఈ సూత్రం వర్తించదు అంతేనా? అప్పుడు పక్క సూత్రం వెళ్ళాలి దానికి, లుప్ వస్తుంది. అప్పుడు ఈ దేశే లుబిల చౌచ అనే సూత్రం వచ్చేసేసి ఈ ప్రత్యయాలన్నీ చెప్పుకుంటున్నాడు అని నాకు అర్థమైంది. సికతా శర్కరాభ్యాంచ అనే దానికి ఆదేశ ఇహ ఉదాహరణం, ఈ ఉదాహరణ ఆదేశానికి దేశే తు లుబిల చౌ భవిష్యత అంటే దేశ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ మీరు అన్నట్టు ఆ దేశే ఇహ ఉదాహరణం అనేది శర్కరం అకారం సికత శర్కరాభ్యాం దేశే అభిదేయే లుబిల చౌ భవత చౌణి గారు దేశే దేశే అభిధేయ అని అంటున్నారు రాజన్ గారు, మరి అదే విషయాన్ని చెప్పాలి కదండి. దేశం అభిధేయం కానప్పుడంటే అదేశే అని చెప్పాలి కదా. సికతా సంతి అస్మిన్ దేశే అని చెప్పారమ్మా కదా విగ్రహవాక్యం. సికత అస్మిన్ విద్యతే సికతా దేశ అదేనండి, దేశం అనే అర్థం ఒక చెప్పారు. విగ్రహాలు ఏం చెప్పారు మీరు? సకతాహ సంతి అస్మిన్ దేశం అనేది చెప్పారు, చెప్పండి సార్. అవును, ఇక్కడ దేశం అని చెప్పినప్పుడు దేశం కాదు అంటే అదేశే అని చెప్పాలి కదా. అంతే రాజన్ గారు. తర్వాత ఇంకో పాయింట్ మిస్ చేయరమ్మా, కామబలం అనేది ఏకవచనంలో చెప్పారు కదా, మరి ఏకవచనం కూడా చెప్పాలి మీరు ఉట్టి ముందు వెళ్ళిపోకుండా. వృత్తిలో గమని వృత్తిలో కామబలయో అంటున్నారు, కులం సూత్రం కామబలయో అంటే మీరు అక్కడ మీరు వివరణ ఇవ్వాలి కదా. భవానీ గారు ఉన్నారమ్మా మీరు? హలో, అదే కామబలే అని సూత్రంలో ఏకవచనం ఉన్నది, వృత్తిలో కామబలయో అర్థం రాస్తున్నారు. పైగా కామే బలవతి అనేటువంటిది కూడా గమనించండి, అంటే నాకు వినబట్టలేదు. బల శబ్దానికి బలవాన్ అని అర్థం చెప్పుకోవాలంటే నేను చూడండి ఒకసారి, అదేశమే ఆ పదం, రెండో పదం అదేశే అనేటువంటిది రాజన్ గారు చెప్పినట్టు. అదే దేశే లుగుల చౌ అక్కడ మనకి కింద చక్కగా ఇచ్చారండి, ఉదాహరణలో మనకి కరెక్ట్ గా ఇచ్చారు, ఆ పైన తప్పుగా ఇచ్చారంటే. ఇప్పుడు 5:2:106 సూచన అండి, దంత ఉన్నత ఉరచ్, దంత ఉన్నత ఉరచ్ అనే సూత్రం ఉంది. ఇక్కడ ఉన్నత ఇది ప్రకృతి విశేషణం, దంత శబ్దాత్ ఉన్నతోపాధికాత్ ఉరచ్ ప్రత్యయో భవతి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఉన్నత అనేది ప్రకృతికి విశేషణం, ఉన్నతమైన అనే అర్థం కలిగిన దంత శబ్దం కంటే మత్వర్థంలో ఉరచ్ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే దంత శబ్దానికి ఉన్నత అనే అర్థం చేత విశేషణంతో సహా ఉంటే కనుక అప్పుడు దానికంటే అస్య అస్తి తథాస్మిన్ అస్తి ఈ అర్థాలయందు తదస్యాస్యస్మిన్ ఇది మతప్ అనే సూత్రం చేత మతపు ప్రత్యయం బాధించి ఉరచ ప్రత్యయం వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. ఇక్కడ ఇక్కడ ఉదాహరణ చూస్తే కనుక మనము
అద్వాణి గారు, ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్పమ్మా నాకు. ఊరికే చిన్న డౌటే, పెద్ద డౌట్ కాదు ఇది. ఈ సూత్రానికి సంబంధించిన డౌట్ కూడా కావచ్చు కాకపోవచ్చు. ఈ మత్తుకు ప్రత్యయం ఏదో చెప్తున్నారు కదా, తది అస్యాస్తి అస్మిన్ అస్తి అని, మీరు చెప్పే ఉదాహరణలో రెండు ఉండాలా, ఏ ఒక్కటో ఉన్నా సరిపోతుందా? ఇప్పుడు అస్యాస్తి అన్ని కూడా ఉండొచ్చు, ఉండాలి, అస్మిన్ అస్తి కూడా ఉండాలా, లేకపోతే అస్యాస్తి ఉంటేనే చాలు, అస్మిన్ అస్తి ఉన్నా చాలు అని, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా మత్తుకు వస్తుందా? ఒకటి ఉన్నా అన్నపూర్ణ గారు ఉండండి. మీరే చెప్పారు. అంటే ఇక్కడ అవునండి, అది మీరు అన్నట్టు ఇప్పుడు దంతురహ తీసుకుంటే కనుక దంతాహ ఉన్నతాహ అస్య సంతి అన్నాము. దంతురహ చెప్పండి. ఇసక తోటి కొండ ఎట్లా చేస్తుందా ఈ సత్యవాణి గారు అని ఆలోచిస్తూ అడిగి ఆగాను నువ్వు. ఏంటండి మళ్ళా చెప్తాస్తి సికత అస్మిన్ అస్తి అనే రెండర్థాలు చెప్పారు. ఇసుకతో కొండ ఎలా చేసి నిలబెట్టిందా ఈ సతీ సావిత్రి అని డౌట్ వచ్చింది. సిమెంట్ కలుపుతారండి మరి మీరు అప్పుడప్పుడు, అది అందులో ఉన్నట్టు అవుతుందా? అందులో పోస్తారు తర్వాత ఇసుక. అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ కూడా ఉందండి. సికత శబ్దం మామూలుగా అయితే బహువచనంలో మాత్రమే ఉంటుంది కదా ఇక్కడ, కానీ మనకి సికతాహ సంతి అన్నది, అది అది మామూలుగా ఇందాక సార్ అన్నారు కదా, అందుకని అది అలా అనాలి కదా, ఇలా అనొచ్చా మరి, బహువచనం మాత్రమే ఉండాలా లేకపోతే ఎట్లాగా అని సార్ అడుగుతున్నాను. సమాధానం చెప్పేసారు మీరు, అయిపోయింది. దంతురహ అండి, దంతాహ ఉన్నతాహ అస్య సంతి. దంతురహ అంటే ఇప్పుడు ఉన్నతమైన దంతాలు కలవాడు అనే అర్థంలో. ఉన్నతమైన అంటే ఏంటండి, ఇక్కడ ఎత్తైన దంతాలు కదా, ఉన్నతం అంటే ఇది ఇక్కడ ఎత్తైన దంతాలు అని చెప్పి చెప్పుకోవాలండి. దంత శబ్దం కంటే ఉరచ్చు ప్రత్యయం రాగా దంతుర అనే రూపం ఏర్పడుతుంది. అంటే దంత ప్లస్ ఉరచ్ ఎస్ఏటిచ అయితే అకార లోపము, దంత ఉరచ్ దంతుర అంటే ఉన్నతాహ దంతాహ సంతి దంతురహ. అంటే ఇక్కడ ఉన్నత అనే విశేషణం కనుక చెప్పబడకపోతే అప్పుడు ఈ సూత్రం యొక్క ప్రయోగం ఉండదండి. ఎలాగైతే దంతాహ అస్య సంతి దంతవాన్ అది చెప్పకపోతే కనుక ఇక్కడ ఉరచు ప్రత్యయము రాదు. ఆ తర్వాత 120వ సూత్రం అండి. అంతే, ఆ సూత్రంలో అదే చెప్తున్నారండి. రూపాదాహత ప్రశంసయోర్యప్, రూపాదాహత ప్రశంసయోర్యప్ అనేది సూత్రం అండి. ఇక్కడ పదచ్ఛేదం చేస్తే రూపాత్ పంచమి ఏకవచనము, ఆహత ప్రశంసయో సప్తమి ద్వివచనము, యప్ ప్రథమ ఏకవచనము. ఇక్కడ అనువృత్తిగా మనము మళ్ళీ ఇక్కడ మత్వర్థం అండి, తదస్యాస్యాస్మితే మత్వ అనే సూత్రం చేత మత్వర్థం అనువృత్తిగా తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఆహత ప్రశంసి ప్రకృత్యుపాధి ఆహత ప్రశంస విశిష్టార్థే వర్తమానాత్ రూపశబ్దాత్ యప్ ప్రత్యయో భవతి మత్వర్థే అని చెప్పి చెప్తున్నారు. అక్కడ కిం ఉచ్యతే చేత్ ఆహత తథా ప్రశంస ఏతయోః విశేష్యరూపేణ ప్రయుజ్యమానాత్ రూపశబ్దాత్ ప్రథమా సమర్థాత్ అస్యాస్తి తథా అస్మిన్ అస్తి. ఏతయోః అత్తయోః యప్ ప్రత్యయః భవతి
అని మనకి ఇక్కడ అంటే ఆహత ప్రశంస అనే శబ్దాలు ప్రకృతికి విశేషణాలు. ఆహత అంటే ఇక్కడ ముద్ర వేయడము అండి, ప్రశంస అంటే కొనియాడడం అనే అర్థాలు గల రూప శబ్దం కంటే మత్వర్థంలో యపు ప్రత్యయం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అసలు ఈ ఆహత ప్రశంస అంటే ఏమిటి అంటే, ఆహత అంటే ఇప్పుడు ముద్ర వేయడం అని చెప్తున్నారు కదా, అంటే ఇప్పుడు మనము కాయిన్స్ పైన కానీ ఇప్పుడు కరెన్సీ నోట్స్ పైన కానీ ఒక పిక్చర్ ని ప్రింట్ చేస్తాం కదండి, ప్రింట్ చేస్తారు, సారీ చేస్తాము కాదు క్షమితం, నూట ఇరవై సూత్రం అండి, నూట ఇరవై కాయిన్స్ మీద ప్రింట్ చేస్తారు కదా, మహాత్మా గాంధీ పిక్చర్ ఉంటుంది మన దేశంలో అయితే. ఇలాగా ఈ ముద్ర వేయడం ఏదైతే ఉందో దాన్ని ఆహతం అంటారు, ఇంప్రింటెడ్ అంటారు కదా. ఇప్పుడు ప్రశంస అంటే మళ్ళీ కొనియాడడం, ప్రశస్యం స్తుత్యం అనే అర్థాలు. అంటే ఇక్కడ ఆహత ప్రశంస విశిష్టార్థమందు వర్తమాన రూప శబ్దం కంటే యప్పు ప్రత్యయం మత్వర్థంలో వస్తుంది అని. ఉదాహరణ వచ్చేసి ఇక్కడ ఆహతం రూపం యస్మిన్ తత్ రూప్యం నాణకం అనే అర్థం. ఇక్కడ రూపమాహతమస్తి ఇది అర్థ నిర్దిశ్యతే, కాబట్టి ఇక్కడ రూప శబ్దం కంటే యప్ ప్రత్యయం వస్తుంది. ఇప్పుడు రూప యప్ రూప్య, ఇక్కడ యప్ అనే ప్రత్యయం భవన్ గారు కూడా ఇందాక చెప్పారు కదా, యకారాది ప్రత్యయము, సో అది భసంగం అవుతుంది, భసంగ ఉంది కాబట్టి ఇక్కడ రూప శబ్దం భసంగ అయ్యి ఎస్యతి చాలోపం ఆకార లోపం. పకారము హలంత్యము ఇసంగ రూప్య కదా. రూప్య దీనారహ, దీనారహ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి కాయిన్, ఈ కాయిన్ మీద అప్పటి రాజుల ఇదివరకు అయితే అప్పటి రాజుల ప్రింట్ కానీ గొప్ప వాళ్ళది ఆ రూపం, ఆ రూపం రూపం అన్నారు కదా రూప్య, ఆ రూపము ప్రింట్ చేసేవాళ్ళు గొప్ప వాళ్ళది కానీ ముద్ర వేసేవాళ్ళు కదా. అక్కడ మనకి ఇక్కడ చూడండి నిఘాతికార తాడనాదిన దీనారాదిషు రూపం యదుత్పద్యతే తదాహత మిత్యుచ్యతే అని చెప్పి చెప్తున్నారు. అంటే సుత్తెతో అనేక పర్యాయాలు కొట్టడం వల్ల దీనారాధుల్లో కలిగే రూపాన్ని ఆహతమని అంటారు అని. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆ సుత్తెతో ఆ చాలా సార్లు కొట్టి ఆ దీనారాధుల మీద ఆ రూపాన్ని పెట్టడం ప్రింట్ చేయడాన్ని ఆహతం అని చెప్పి చెప్తున్నారు. ఉదాహరణ రూప్య కేదారహ, రెండో ఉదాహరణ అండి, రెండో ఉదాహరణ రూప్య కేదారహ అని. కేదార అంటే ఇక్కడ మౌంటైన్. కొన్ని ప్రదేశాల్లో ఇప్పుడు రూప్య దీనారహ అని చెప్పి ఫస్ట్ చెప్పారు, మొదటిది రూప్య రూప్య దీనారహ అంటే ఆ రాజుంది కానీ గొప్ప వాళ్ళది కానీ ప్రింట్ చేయడం. రూప్య కేదారహ అనే రెండో ఉదాహరణలో ఇక్కడేంటి, కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఈ ఏవైతే పర్వతాలు అవి ఉన్నాయో అవి ప్రింట్ చేయడం ఆ కాయిన్స్ మీద ఆ అర్థంలో. ఇంకా ఇంకొకటి రూప్యం కార్షాపణం అనే రూపాలు కూడా. ఈ మూడో ఉదాహరణలు కూడా కార్షాపణం అన్నా కూడా కరెన్సీ అనే అండి. కార్షాపణం అనేది నపుంసక లింగంలో ఉంది కాబట్టి రూప్య శబ్దం కూడా ఇక్కడ నపుంసక లింగంలోనే వాడారు చూడండి, రూప్యం కార్షాపణం అని కదా. ఆ తర్వాత రూప్య పురుష అని చెప్పి చెప్తున్నారు, రూప్య పురుష ప్రశస్తం రూపం అస్య శ్రేష్టమైన రూపం కలవాడు అనే అర్థంలో రూప శబ్దం కంటే యప్ ప్రత్యయం అని చెప్పి చెప్పారండి. ప్రశస్తం రూపం అస్య
అనే అంటే శ్రేష్టమైన రూపం కలవాడు అనే అర్థంలో రూపశబ్దం కంటే యప్ప ప్రత్యయం వస్తుంది. ఇంకా మనం ఇక్కడ చూస్తే కనుక దళకృత్యం కూడా ఆహత ప్రశంసయోహోయితి కిం అని చెప్పి అడుగుతున్నారండి. రూపశబ్దానికి ఆహతం ప్రశంస అనే అర్థాలు ఉన్నప్పుడే యప్ ప్రత్యయం వస్తుందని చెప్పడం వలన రూపవాన్ అంటే అందగాడు అనే చోట ఈ అర్థాలు లేవు కనుక మతపు ప్రత్యయమే కానీ ఈ సూత్రం చేత యప్ప ప్రత్యయం రాదు అని చెప్పి చెప్తున్నారు. అంటే రూపశబ్దానికి ఆహతం ప్రశంస అనే అర్థాలు ఉన్నప్పుడే యప్ప ప్రత్యయం వస్తుందని చెప్పడం వలన రూపవాన్ అనే అందగాడు అని ఇట్లాగ చాలా అందగాడు అనే ఈ అర్థం ఉన్నప్పుడు ఆ అర్థం ఉన్న చోట మాత్రము ఆహత ప్రశంస ఈ అర్థాలు లేవు కనుక మతుప ప్రత్యయమే కానీ ఈ సూత్రం చేత యప్ప ప్రత్యయం రాదు అని చెప్పి చెప్తున్నారు. అంటే రూప మత్ మకారస్య వకారాదేశ అకారాంతత్వేన భవాని గారు అక్కడ ఆ సూత్రం చేత రూపవత్ రూపవాన్ ప్రథమైక వచనం ఇది ఇదండి. ఇప్పుడు వార్తికం చూస్తే కనుక వార్తికం కూడా మనకు ఒక చెప్తున్నారు చూడండి. యప్ప ప్రకరణేభ్యోపి దృశ్యతే ఇది వక్తవ్యం అని అన్యేభ్య ప్రాతిపదికేభ్య అపి యప్ప ప్రత్యయస్య విధానం భవతి అన్యేభ్య ప్రాతిపదికేభ్య అపి యప్ప ప్రత్యయస్య విధానం భవతి అని ఇక్కడ అర్థం అండి. అంటే అన్య ప్రాతిపదికలు అంటే ఏమిటి? ఇక్కడ హిమ శబ్దం చెప్తున్నారండి. ఫస్ట్ హిమం అస్యాం అస్తి ఇత్యర్థే హిమ శబ్దాత్ యప్ప ప్రత్యయ. ఆ తర్వాత హిమ్యాహ పర్వతాహ అంటే పర్వతాలు హిమంతో కప్పబడి ఉన్నాయి అని హిమ్యాహ పర్వతాహ. ఈ హిమ్యహ ప్రశస్తం హిమం అస్య అస్తి అనే అర్థంలో ఈ వార్తికం చేత యప్ప ప్రత్యయం వచ్చింది అని. ఆ తర్వాత గుణ్యహ ప్రశస్తాహ గుణాహ అస్య ప్రశస్తమైన గుణాలు కలవాడు అనే అర్థంలో ఈ వార్తికం చేత యప్ప ప్రత్యయం వస్తుంది. గుణ్యాహ బ్రాహ్మణాహ గుణ్యాహ ఏం చెప్పాలండి ఇక్కడ జస్ట్ గుణ్యాహ అని ఇంకేమైనా చెప్తారా? ప్రశస్తాహ గుణాహ అదే బాగుందండి. ప్రశస్తాహ గుణాహ అస్య అనే అర్థంలో ఈ వార్తికం చేత యప్ప ప్రత్యయం అంటే గుణ శబ్దం కంటే యప్ప ప్రత్యయం వస్తుంది అని అండి. ఇక్కడ ప్రశస్త అని చెప్పాం కాబట్టి యప్ప ప్రత్యయం వచ్చింది. ధన్యవాదాలు. ఇక్కడ ఏంటంటే కొంచెం చాలా కొంచెం టెన్షన్ పడ్డాం క్షమితం. హలో పవని గారు చెప్పండి. చెప్తున్నారు మీరు అంటే ఇక్కడ హిమగుణ అన్నవి ఉదాహరణలు ఇచ్చారు కానీ వార్తికం ఏం చెప్తారంటే రూపశబ్దంలోనే కాకుండా వేరే వాటికి కూడా అన్యభ్యోపి దృశ్యతే వేరే వాటికి కూడా ఉంది అని చెప్తున్నారు. అంటే ఇంకా వేరే కూడా ఉండొచ్చు హిమ్యాహ గుణ్యాహ అనేది అంటే కప్పబడ్డాలి అంటే పాము పడ్డాలి కప్పబడ్డం కాదు కప్పబడ్డం కాదు అది అన్నారు కప్పబడ్డం కాదు అది ప్రస్తుతం కప్పబడ్డం అంటే పాము ఉందేమో అది ఇలాగే అంటే హిమ దాన్ని ఎలా ఆవరించి ఉంది భవాని గారు రూప్య అని దానికి అర్థం ఏం చెప్పారమ్మా విగ్రహవాక్యం సచివాణి గారు గురుగారు రూప్య ఏం చెప్పారు విగ్రహవాక్యం అదే ఆహత ప్రశంస అనేది చెప్పారు కదా రూప్య పురుష కండి అదేనమ్మా విగ్రహవాక్యం ఏం చెప్పారు సూత్రం ఏమిటి ఆహత ప్రశంసయో ఎప్ప అనేది ఉంది కదా సూత్రం అవును గురుగారు చదవండి అమ్మా ఒకసారి సూత్రం చదవండి 120
రూపాద్ ఆహత ప్రశంసయోర్ యప్ అవును రూపాద్ ఆహత ప్రశంసయోర్ యప్ అనే కదా అవునండి రూప్య అన్నప్పుడు ఏం చెప్పారు రూప్య అంటే ప్రశస్తం రూపం అస్య అదే చెప్పారు కదండి అమ్మా అయితే బేసిక్ గా నా అబ్జెక్షన్ ఏంటంటే అసలు మొత్తం ప్రచయాలే మీరు భూమ నింద ప్రశంసా అని చెప్పేస్తున్నారు కదా రాజన్ గారు అయితే ఇలాంటి పాయింట్స్ అంటే ఇక్కడ ఇప్పుడు కొన్ని 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 అర్థాలలో మట్టుకు ప్రత్యయం వస్తూ ఉండగా ఆ భూమ నింద ప్రశంసా మిగతా అన్ని అర్థాల్లో వస్తూ ఉండగా కొన్ని అర్థాలలో ఎప్పు ప్రత్యయాన్ని చెప్తున్నారు అది చెప్పాలి అంటే మిగతా అర్థాల్లో రావనా అవును కదా అంటే మిగతా అర్థాల్లో రూపవాణనే ఉంటుంది రూపవాహన మత్తుకు వస్తుంది అంటే మిగతా అర్థాలు అంటే మత్వార్థాలు మిగతా మత్వార్థాల్లో రూపవాహన అన్న రూపం ఉంటుంది రూపీ కూడా అదే రూపీ కూడా అంటే కానీ ఇక్కడ ఎప్పు ఇందాక సూత్రం కూడా అంతే అంటే ఒక రకమైన అర్థంలో అర్థంలో వచ్చినప్పుడు రావు అని చెప్పడం కూడా పాయింట్ అయితే రూపవంతుడు అంటే రూపం కలవని చెప్పండి అది అందగాడో ఇంకోటో తెలియదు ఎందుకంటే విద్యావంతుడికి రూపం లేకపోయినా రూపం అని షేప్ ఉంటుంది రంగు ఉంటుంది అనమాట అందగాడు అని చెప్పక్కర్లేదు రూపవంతుడు అంటే అంతే కదండి రూపవతి అంటే మూడు నాలుగు సూత్రాల్లో కూడా అంటే ఒక రకమైన అర్థంలో మతుపు కాకుండా వేరే ప్రత్యయాలు అదే అంటే మిగతా అర్థాలు రావని ఇక్కడ లిమిట్ చేసుకోవడం అన్నమాట బాగుందమ్మా చెప్పండి అంటే ఇక్కడ రూప శబ్దానికి ఆహతం ప్రశంస అనే అర్థాలు ఉన్నప్పుడే ఎప్పు ప్రత్యయం వస్తుంది రూపవాన్న ఇక్కడ అందగాడు అనే ఆ అర్థం వస్తేనే మత్తుపు ప్రత్యయం వచ్చేస్తుంది రూపవాన్న అంతే కదండి అంటే అందగాడు అంటే ఎలా కొలుస్తారు సర్వోపి విద్యావాన్ రూపం అనేవాస్తి వస్తువా నాస్తి తర్వాత రాజన్ గారు అండి నమస్కారం నమస్తే అండి ఇది 5:2:121 అండి అస్మాయా మేధా స్రజో వినిహి అస్మాయా అంటే అస్ మాయా మేధా స్రజ్ వినిహి అది మొత్తం విచ్ఛేదం చేస్తే ఒకసారి వృత్తి చదువుదాం అసంతాత్ ప్రాతిపదికా స్రజహా విని సజ్జనా నేను కలుగు స్రజహా విని స్రజహా విని అస్ మాయా మేధా స్రజహ విని రైట్ చేయండి గురుగారు ముందు చెప్పేసి అది విడదీస్తాను ఇప్పుడు వృత్తి అసంతాత్ ప్రాతిపదికాత్ మాయా మేధా స్రజ్ ఇత్యేతేభ్యశ్చ వినిహి ప్రత్యయో భవతి మత్వర్థే అంటే అసంతాత్ ప్రాతిపదికాత్ అంటే అస్ అంతంగా గల ప్రాతిపదికలకి మాయా మేధ స్రజ్ వీటికి మత్వర్థంలో విని ప్రత్యయం వస్తుంది అని చెప్తున్నారు వీటికంటే విని ప్రత్యయం వస్తుంది అని చెప్తున్నారు తర్వాత మతుపు సర్వత్ర సముచ్యతే ఏవ కానీ మిగతా అన్ని చోట్ల కూడా ఈ మతుపు వస్తుందని చెప్తున్నారు అది మనకి ఇప్పుడు అవసరం లేదు అసంతాత్ తావత్ అని చెప్పి ఇక్కడ రూపాలు ఇచ్చేసారు పూర్తిగా అంటే అసంత అసంతాలనేటువంటి శబ్దార్థాలకు రూపాలు ఇచ్చేసారు ఇక్కడ యశస్వి తపస్వి వయస్వి అని అలాగే మాయా మేధావి కూడా మాయావి మేధావి స్రగ్వి అని ఇచ్చేశారు అవి ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం ఇప్పుడు అస్ అంతమందు గల ప్రాతిపదికపై ఎలా వచ్చాయో చూద్దాము యశస్ అనే పదం తీసుకుంటే యశస్ అనే ప్రాతిపదిక తీసుకుంటే అది అసంతం కాబట్టి యశస్ విని యశస్ విన్ అంటే ఇకారం అక్కడ ఉచారణ అర్థం యశస్విన్ తర్వాత అదే యశస్విన్ అవుతుంది అనమాట చివరికి అది ఆ తర్వాత అది తర్వాత ఉప్పులో వేసుకుంటే యశస్వి యశస్వి యశస్విని యశస్వి అవుతుంది అనుకుంటాను అంతేనండి
హలో అంతేనండి, బాగా చెప్పారు. అయితే దుర్గగా నాతో కలుస్తుంది ఇక్కడ, అసౌ మత్వర్ధి కూడా చెప్పాలి. అయితే సకారంకి రూ వచ్చి మళ్ళీ దీనికి పట సంఖ్య ఉంటుంది కాబట్టి తసో మత్వర్ధి వల్ల సంఖ్య ఉంటుంది అని చెప్పాలి. తసో మత్వర్ధి బసం చెప్పాలి అంతే. మ్యూట్ అయిపోయినా నేను లేదు. హలో వినిపించండి. అలాగే తపస్వి కూడా అలాగే తపహ వస్తుంది, అన్ని అలాగే వస్తాయి. తపస్విని పయస్విని అవి కూడా అలాగే మత్వర్ధ ప్రచయాలే కదా, మత్వర్ధాలే కదా. అసమధ్వర్త చెప్తే లేదా సకారం మళ్ళీ వృత్తం రావడం మళ్ళీ ఉకారం. భ్రాంతలు లోకంలో స్ట్రెస్ చేసి చెప్పండి సార్, లోకంలో యశోవంతుడు చెప్తున్నారు, యశోవంతుడు ఇలా అంటున్నారు. ఏమనాలి? మత ప్రశ్న చెప్తే ఏమంటున్నారు? అయితే యశస్వంతుడు అనాలి, యశోవంతుడు. దుష్టమైన పదాలు మన ఎంవీఆర్ సంబంధించి చాలా ఆనందిస్తున్నారు. ఈ గ్రూప్ లో మంచి పదాలు చెప్తున్నారు, సరిదిద్ది అని. అది స్ట్రెస్ చేయండి సార్ రాజన్ గారు. అంటే యశస్వంతుడు, అలాగే పయస్వంతము, తేజస్వంతము, ముఖం తప్ప ముఖం తేజవంతంగా ఉన్నది. అవును కాదు, అవును కాదు కాదు, అలాగేనండి, ఇలాగేనండి. సరే, తర్వాత ఇది అసంత శబ్దాలకి ఇలా వస్తాయండి ఇవి. తర్వాత మాయా మేధ అని కూడా రెండు చెప్పారు, దానికి మాయావిన్ మేధావిన్ అవి వస్తాయి. ఇక్కడ ఒక కొంచెం వేరేగా ఉన్నది శ్రజ్ ఒకటే, శ్రజ్విన్ అనే దానికి మళ్ళా చోకు కూడా అప్లై అవుతుంది. అయ్యి అది శ్రద్ధ కాస్త శ్రద్ధ శ్రగ్విన్ శ్రగ్విన్ అవుతుంది, అది చివరిగా శ్రగ్విన్ అని వస్తుంది, శ్రగ్వి అనే రూపం ఏర్పడుతుంది అనమాట. అలాగే మాయా ఇక్కడ ఏంటంటే మాయా శబ్దానికి కూడా విని వస్తుందని చెప్తూ, మాయా శబ్దం అనేది వ్రీహాది గణంలో ఉంది. ఈ గణం నేను గ్రూప్ లో పోస్ట్ చేశాను సార్, చూసుకోండి ఏ శబ్దాలను పదాలను ఇందులో అందులో ఉంది కాబట్టి వీటికి ఇనిట్ అన్న కూడా వస్తాయని చెప్తున్నారు ఇక్కడ. మాయా అది దానికి ఇని వేస్తే మాయి, టన్ వేస్తే మాయిక, టన్ ఎలా నకారం పోయి టాకి ఇక ఆదేశం వచ్చి మాయిక అని వస్తుంది అని మనకి తెలుసు, ఇంతకుముందు మనం విన్నాం అది. అది ఈ సూత్రంలో చెప్పదలుచుకుంది. అంటే ఇనిటన్ అనేవి ఎక్స్ట్రాగా వస్తున్నాయి ఇక్కడ. ఒక విని ఒకటే కాకుండా విని అనే సూత్రంలో చెప్పినా కూడా మళ్ళా ఒక ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ కింద ఇచ్చారనమాట. ఇది ఈ వ్రీహ్యాది గణంలో ఉంది కాబట్టి ఈ మాయా అనేది దానికి ఇన్ని టన్నులు కూడా వస్తాయి అని చెప్తున్నారు. దాంతో మాయి మాయిక అనే రూపాలు సిద్ధిస్తాయి అని చెప్తున్నారు. అదండి మాయావిలో దీర్ఘ హలో మాయావి దీర్ఘం వస్తుంది కదా మాయావిన్, ఏ సూత్రం వస్తుంది? అంటే మాయావి కదా అది మీరు చెప్తాను, మాయావి మాయావి కదా. అవును అది నకారాంత ప్రాతిపదికం కదండి అది. అవును, దానికంటే పుంలింగ వచనాంతం అలా దీర్ఘం వస్తుంది. ఆ సూత్రం మళ్ళీ చెప్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అది ముందుకు వెళ్దాం అండి. మీరు అడిగింది బాగుంది. నకారాంత శబ్దానికి రూపసిద్ధి మనం చూసుకుంటే సరిపోతుంది, ఇది కాదు ఇది. సార్ ప్రభాకర్ రాజు గారు, నకారాంత శబ్దం తీసుకొని ఒకసారి రూపసిద్ధి చూస్తే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు దండి అంటే దండి అలా వస్తే వచ్చాయి కదా మనకి ఇది వరకు. అందుకని మన రాజన్ గారు ఎదుర్కొంటూ ఉండగా మాయావేనా? కాదు సార్, మీరు రాజన్ శబ్దం సంబోధనలో మేము అంటున్నాం. మీరు ఎవరండి? మొదట మీరు ఎవరు? రాజాయే కదా, రాజన్ కదా, రాజా అయితే కదా దంబోధగా వచ్చారు కదా రాజన్. ఎరుగా పెట్టుకుని దండి గుణిని ఇవన్నీ ఎక్కలేదు. అవునండి,
అలాగే ఆత్మన్ శబ్దం కూడా ఆత్మ అంటూ ఉంటాం కదా, ఆత్మన్ ఆత్మను. తర్వాత తర్వాత సూత్రం అండి, 5:2:124 అండి, 5:2:124 వాచోగ్మినిహి. 5:2:124 వాచోగ్మినిహి. వాచ మినిహి, గ్మినిహి అనేది ఇక్కడ తాత్పర్యం అండి, అంటే గ్మిని అంటే గ్మిన్నది, ఈకారం లోపిస్తుంది, గకారానికి కూడా ఈ సంఖ్య రాదు. వాగ్మి అనే అర్థం, ఇది ఒక ఒక ఇంకెక్కడైనా వాడలేదో నాకు తెలియదు, ఇది వాచ్ శబ్దానికి మాత్రమే వచ్చింది, చోపు ద్వారా వాక్ అయింది, వాగ్మిని అయింది. చకారానికిత్వం వాక్, గ్మిన్ దానికి దశ్వం వాగ్మిన్ అని రాగా వాగ్మిన్ అనే రూపం ఏర్పడింది. హలంతం కూడా ఉంది ఇక్కడ, వాగ్లు అది హలంతమే, వాగ్మిన్ అని వచ్చింది. వాగ్మిన్ అంటే చక్కగా మాట్లాడేవాడు అని అర్థం. వాగ్మి వాగ్మిని అయింటుంది తర్వాతది. కాబట్టి ఈ బృందంలో చాలామంది వాగ్మీలు వాగ్మినిలు ఉన్నారు అని నేను అంతేనండి. ఈ సూత్రం చిన్నదేనండి. రాజన్ గారు రెండు గకారులు ఉంటాయి గమనించండి, రెండు ఉన్నాయి చేత ఒక గకారం అయ్యడం అది అనిష్ట రూపం అది. ఓహో, గిన్న అని పరిచయం చెప్పలేదు కదా, మిన్న అని పరిచయం, గుమిన్న అన్నాం, అది గకారానికి సంఖ్య లేదని కూడా చెప్పాను. అవును, ఎందుకంటే తద్ధిత పరిచయం కదండి, సంఖ్య లేదని చెప్పడం కాదు, అవకాశం లేదు, అవకాశం లేదు. జత రెండు గాలు చెప్పని వేరే సూత్రం చేత ఒక గకారం లోపం చెప్పే అవకాశం కూడా లేదు. ఒకవేళ వాగ్మిన్ అని అన్నారనుకోండి రాజన్ గారు, అది కూడా మీ దృష్టిలో తీసుకొస్తున్నాను. మీరు చాలా నిదానంగా చెప్తాను, ఇవాళ స్పీడ్ అంతా తగ్గిపోయి హాయిగా ఏసీ 2 టైర్ కూర్చున్నట్టుగా ఉంది. చిన్న కంపార్ట్మెంట్ నుంచి ఏసీ 2 టైర్ కూర్చున్నది హాయిగా ఉంది. ప్లీజ్ చూసి చదివితే స్పీడ్ వస్తుంది, చూడకుండా చెప్తేనే. ఒకవేళ వాగ్మిన్ అని రాశారు అనుకోండి ఒక గకారం, అప్పుడు ఏమిటండి అన్నపూర్ణ గారు కానీ దుర్గ కానీ ఎవరైనా దోషం ఒకవేళ వాగ్మిన్ అని రాస్తే? అదండి, తీరాలు కూడా మళ్ళీ వికల్పం లేదు, రెండు రూపాయలు ఉండడానికి మినీ ప్రత్యయం కనుక వాంగ్మయలాగా వస్తుంది అనమాట. అదే అండి, బాగా చెప్పారండి, వాంగ్మయ అలాగే తద్రూప, అదే తన్మయ చెన్మయ ఇలాంటి రూపాయలు చెప్తాం కదా. ప్రత్యయం అన్నప్పుడు నిత్యంగా పంచమాక్షం చెప్పి తీరాలి. బాగా చెప్పారండి అనుకున్న గారు, అంటే అది మరి వాగ్మి అని అనడం కుదరదు, ఒక గకారం ఉన్నప్పుడు వాంగ్మి అనాల్సిందే, వాంగ్మి అనాలి. చేత చేత కాకపోయినా రెండు గకారం ఉన్నా స్ట్రెస్ చేశాడు అది. వాగ్మి తర్వాత సూత్రం అండి, 5:2:125 అలజాటజవు బహుభాషిణి. అంటే అలచ్ అటచ్ అవ్వది, అలచ్ అటచ్ ఆలచాటజవు అంటే ఆలచ్ ఆటచ్, అది సూత్రాలు. ఆలచ్ ఆలచ్ ఆటచ్ 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 ఆటచ్. సౌండ్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ కాదు. అవునండి, అవును చూసి ఇంకేమి వృత్తి ఏమి ఇవ్వలేదు ఇందులో, కాబట్టి నేను చదవట్లేదు. కానీ ప్రథమ సమర్థమైన వాచ్ శబ్దంపై మిక్కిలిగా మాట్లాడేవాడు అనే అర్థంలో మత్వర్థంలో ఆలచ్ ఆటచ్ అనే ప్రత్యయాలు వస్తాయి. ఇది మినీ ప్రత్యయానికి అపవాదం అన్నారు, అంటే అక్కడ కూడా మాట్లాడేవారే ఇక్కడ కూడా మాట్లాడేవారే కానీ అలా కాదు అని చెప్తున్నారు. ఇక్కడ వాచాలహ అనే రూపం ఎలా సిద్ధి అని చెప్తున్నారు, వాచ్ శబ్దంపై, అక్కడ కూడా వాచ్ శబ్దమే ఇక్కడ కూడా వాచ్ శబ్దం ముందుకున్నారు, వాచ్ శబ్దంపై నిందార్థంలో వాడుతున్నారు. అవునండి, వాచ్ శబ్దంపై బహుభాషి అనే అర్థం ఉన్నప్పుడు మత్వర్థంలో ఆలచ్ అంటే ఆల ప్రత్యయం వచ్చి వాచ్ ఆల
వాచాల అనే రూపం ఏర్పడుతుంది. ఈ వాచాల అనే పదం మనకి చాలా తెలుసు, బాగానే అది ఊర్లో ఉంది. కాకపోతే ఈ రెండోది మాత్రం మనకు అస్సలు తెలియదు, అంటే ఇంచుమించుగా అది మనకు తెలియదు. అది వాచాట అని ఇచ్చారు అదే సీక్వెన్స్ లో. వాచ్ శబ్దంపై బహుభాషి అనే అర్థం ఉన్నప్పుడు మత్వర్థంలో ఆ టచ్ ప్రత్యయం వచ్చి వాచ్ ఆ టచ్ వాచ్ ఆట వాచాట అనే రూపం ఏర్పడుతుంది. కుత్సిత అయితే వక్తవ్యం అని చెప్పేశారు అంటే, కాబట్టి ఇంకా మామూలు కాదని తెలిసిపోతుంది ఇక్కడ తర్వాత భాషల్లో. ఇంగ్లీష్ లో చాటర్ బాక్స్ అనేది అంటూ ఉంటాం కదా. అదే అదే అంటే ఇందాక నేను అందుకే ఈ బృందంలో చాలా మంది వాక్యులు ఉన్నారు, తర్వాత శృతం నా గురించే రాశారని చెప్పలేదు. కానీ మీ గురించే రాస్తుంటారు అంతే మీరు చెప్పారు బహుశా కారణం మీరు అయితే బాగా చెప్పారు. అదే వాచ అంటే మనం ఈ వాచాలహ కాకుండా వాచాట కాకుండా ఎన్నో వేల కొద్ది రూపాయలు విననువే మాస్టర్ మీరు, నేను కూడా ఏమేను ఈ తద్యతాంత రూపాయలు ఎవరు, నేను చాలా విననువేనండి. ఇప్పుడు మీరు ఆవిష్కరిస్తున్నారు వాళ్ళందరూ కూడా చక్కగా, అది ఒక్క శబ్దమే కాదు, ఈ శబ్దాల్లో మీరు లెక్కేయండి ఎన్ని శబ్దాలు వినుంటారో, అంగుళి గణనీయాలి. అంతే వాళ్ళ కొద్ది అర్థాలు కూడా బోల్డ్, తద్ధితలన్నీ కూడా అర్థాలు బోల్డు, చాలా అపవాదములు. తర్వాత చాలా సార్లు అపవాదు అని వాడుతున్నారు, అపవాదం అపవాదము. ఎందుకంటే లోక మీరు ఇప్పుడు అనలేదు ఊరికే అంటున్నా, జనరల్ గా చాలా సార్లు అపవాదు ఇది సూత్రం అపవాదు అపవాదం, ఈ అపవాదం మనకెందుకు? అవునండి అవును అపవాదము అదే సూత్రం, దీనికి అపవాదం ఇదే సూత్రం దీనికి అపవాదం. వాద దాదా అపవాదము అంటే వాదహ అని శబ్దం ఉంది, వాదం వాదు ఎలా తయారని తెలియదు, వాదు 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 అవును అపవాదము అంటే. తర్వాత ఈ భాషలో చెప్తున్నారండి, యోహి సమ్యక్ బహుభాషతే వాగ్మిత్యేవ సభవతి అంటే, ఎవరైతే చక్కగా మాట్లాడతారో సమ్యక్ బహుభాషతే అతను వాగ్మి వారు వాగ్మి. కుత్సితుడు అనే అర్థం ఉన్నప్పుడే ఆలచాటచ్చు ప్రత్యయాలు వస్తాయని చెప్పుకోవాలి, అంటే ఎవరు చక్కగా ఎక్కువగా మాట్లాడతారో అతను వాగ్మి, అతను అలాతే వారు. కుత్సితంగా అధికంగా మాట్లాడేవాడు వాచాల వాచాట అది సూత్రం. మధ్యస్థుడు ఏమో మరి మీరు చెప్తారు ఏమో మరి అంటే వాళ్ళు అర్హన మరి ఏంటన్నారు మాట్లాడేవాడు వారు సంస్కృతంలో చెప్పండి అమ్మా మాట్లాడేవారంటే భాషి బహుభాషి కాదు మిత భాషి కాదు భాషి కాదు ఎవరు చెప్పారు అది? ఇద్దరు ముగ్గురు ఒకేసారి చెప్పామండి. ఎవరు ఎవరు అంటున్నారు అది? సత్యవాణి భ్రమర అదే మరి వాణి కదా ఆవిడ. అదే ముగ్గురు ఆడవాళ్ళు కూడా వక్త అన్నం దారుణం అండి. ఏమంటారు ఇందాక కూడా దంతురా అని చెప్పలేదండి, దంతురా అని వదిలేశారు. అదే మీరు కరెక్ట్ చేసినట్టున్నారు. కోడల్ని వాళ్ళని వెతికేటప్పుడు చాలా అనుభవం ఉంటుంది బహుశా. మరి వక్త్రి అని చెప్పాలి కదా తల్లి మీరు బాగుందండి బాగా చెప్తున్నారు. సరే ఇది ఇంతేనండి సూత్రం ఇది. తర్వాత 5.2.126 స్వామిన్ ఐశ్వర్యే, స్వామిన్ ఐశ్వర్యే ఇది వృత్తి చదివేస్తాను ఒకసారి. స్వామిని ఇది నిపాత్యతే ఐశ్వర్యే గమ్యమానే స్వశబ్దాత్ ఐశ్వర్యవాచినో మత్వర్దే అమిన్ ప్రత్యయో నిపాత్యతే అంటే ఈ రెండు నిపాతాలండి ఇవి. అంటే ఐశ్వర్యం అనే పదం అనే అర్థంలో తీసుకుంటే కనుక స్వామిని అనే శబ్దం నిపతించబడింది అని చెప్పి ఇప్పుడు ముందు ఐశ్వర్యం అనే దానికి అర్థం చూద్దాం మనం. అది ఈశ్వరస్య భావ ఐశ్వర్యం అండి. అంటే ఈశ్వర అంటే ఇక్కడ ఐశ్వర్యం అంటే సంపదలు అని కాదండి, అధికారం అనమాట, ఒక ప్రభుత్వ అంటాం చూడండి మనం. అది ఐశ్వర్యం అంటే కంట్రోల్ నియంత్రణ తర్వాత ప్రభుత్వ ఓనర్షిప్ ఇలా చాలా మీనింగ్స్ ఉన్నాయి, చాలా అర్థాలు ఉన్నాయి. ఆ అర్థంలో స్వామి అనేది నిపతించబడింది అని చెప్తున్నారు. సంపదలు అనే దృష్టితో కాకుండా ఈ అర్థంలో స్వామి అని నిపతించబడింది అని చెప్తున్నారు. ఐశ్వర్యవాచక స్వశబ్దంపై అంటే స్వ శబ్దంపై
మత్వర్ధనలో అమిన్ ప్రత్యయం నిపతింపబడుతుంది. అంటే స్వా మీద స్వా కంటే ఈ ఈ అమిన్ అనే ప్రత్యయం నిపతించబడింది. మొత్తం నిపాతం ఈ సూత్రమే నిపాత సూత్రం. అదే స్వామి రాజుని గారు అమిన్ అయితే వచ్చిన ప్రాబ్లం ఏంటి? అంటే ఇక ఏమవుతుందో తెలియదు కానీ ఇక్కడైతే ఇది ఒక్క నిమిషం ఆలోచించండి. చెప్తా స్వామికి అమిన్ కదా అది, అప్పుడు స్వామిన్ అవుతుందండి. అంటే మీరు ఆమెన్ చెప్పినా అమెన్ చెప్పినా భసం చెప్పినా అకారం లోపం చెప్పక తప్పదు. మరి ఆమెన్ అయితే స్వామి అవ్వదు కదా, స్వమిన్నే అవ్వాలి కదండి. మీరు చెప్పగలుగుతారు, మీరు కంగారు పెట్టిస్తారు దుర్గా భవన్ గారు నాకు చెప్ప మీరు చెప్పదు చెప్పదు అంటారు, మీరు మాత్రం చెప్పేస్తారే అని రాజన్ గారు చెప్పండి. అదే సరదాగా అట్లా రాజన్ గారు చెప్తారంటే ఊహ ఉన్నది ఆమెన్ వచ్చినప్పుడు స్వ అవుతుందండి, అది స్వ అనేది స్వ అవుతుంది. అదే అజాది పరిచయం గనక తప్పనిసరిగా మరి ఆకారం లోపం చెప్పాల్సిందే కదా. అజాది పరిచయం అనేది ఆకారంతో స్టార్ట్ అయ్యే పరిచయం అవ్వాలి కదా. అందుకని స్వామిన్ అనే రూపాయపడుతుంది. అమిన్ ఉంటే దిద్దండి ఆమిన్ అని. లేదు ఆమిన్ అనే ఉందండి, ఏం తప్పలేదు. ఓకే రైట్ రైట్ రైట్. స్వం ఐశ్వర్యం అస్య అస్థితి అనే మత్వార్థంలో ఐశ్వర్యవాచకమైన స్వశబ్దంపై ఆమిన్ ప్రత్యయం నిపతింపబడగా స్వామిన్ అనే రూపం ఏర్పడుతుంది. రాజమండ్రి వాక్యం ఒకసారి చదవండి మరోసారి. స్వం తర్వాత చదవండి. స్వం ఐశ్వర్యం అస్య అస్థితి అంటే అంటే స్వం ఐశ్వర్యం అంటే స్వయంగా అంటే స్వం అంటే స్వం ఈజ్ ఈక్వల్ టు ఐశ్వర్యం అని చెప్పాలి. స్వం స్వామిని అయిపోయి స్వామిని అయిపోయింది. స్వం అంటే ఏమిటంటే అర్థాలు చాలా ఉన్నాయి కదా. స్వం అజ్ఞాతి జ్ఞాతి ధనము ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా ఎనఫ్ ఎనఫ్ టు డూ అని ఎట్లుండే అంటే ఒక అదే అర్హత అంటే ఎనఫ్ టు డూ ఎనీ పర్సన్ అన్నట్టు, సచ్ ఎ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టు. అవును ఈశ్వర అంటేను ఈశ్వర అంటే అదే ఈశ్వర అని అర్థం. ఈశాన అనొచ్చు ఈశ అని మూడు పదాలు విని ఉంటారు కదా. అవునండి ఈశ్వర అనొచ్చు ఈశాన అనొచ్చు ఈశ కూడా. ఇక్కడ ప్రత్యయము ఆమెన్ అని పెట్టుకుంటే అది హలంత్యంలో నకారం పోవాలి కదా, అది ఒకవేళ ఆమిన్ ఆమిని ఏదో అలా పెట్టుకోవాలి. అన్నారేమో కదా ఆమిని అనేమో ఆమిని పెట్టుకోకపోతే అంటే ఆమినీను ఆమినాను ఏదో ఒక అచ్చు నిపాతం అన్నారు కదా. ఆమిని అనే చెప్తారండి. ఐసులు ఇలాంటి చాలా ఉన్నాయమ్మా. కొన్ని ప్రత్యయాలకి నకారం పోకుండా ఉండడం కోసం అని ప్రత్యయాలకు సంబంధం అండి. ఈ ప్రత్యయం కాదు విభక్తి ప్రత్యయాలకు అయితేనే ఇప్పుడు మీరు కావాల్సితే అది చివరి నకారాన్ని కాపాడాలంటే ఇంక ఈకారం అకారం పెట్టడం లేదా అంటే అది హలో విని ప్రత్యయం తీసుకోండి. విని ప్రత్యయం అందులో విన్న ఇని ఇని తీసుకుందాం. ఇని ప్రత్యయం ఇన్ని మిగలాలి కాబట్టి అక్కడ ఇకారం తల్లి. ఇప్పుడు నేను చెప్పేది మీకు అదే అంటున్నా, మీరు నా మాట వినిపిస్తున్నా లేదు తెలియదు. అతోభిస అనుపూర్ణ గారు ఏదో అంటున్నారు అతోభిస ఐస్ అని ఆదేశం అండి. అలాగే సుస్థానంలో నపుంసకంలో సోమవారం నపుంసకాత అని సుస్థానంలో అమ్మ అని ఆదేశం అండి. ఇప్పుల స్థానంలో తాము తమ్ము తా ఇవన్నీ అమ్మని ఆదేశాలు. ఆదేశాలు అన్ని ఎన్ని ప్రత్యయాలు కాదు, హింసంగ్ ఉండి కాదు. ప్రత్యయం అండి ప్రయాణ ప్రత్యయం అంటే విభక్తి ప్రత్యయం కాదండి చెప్పేది. నేను నకారలోపం చెప్పారంటే విభక్తి ప్రత్యయం అయితే నవిభక్తులు తుస్మాహ పడుతుంది. ఇలాంటి వాటిలో సమాధానం ఏం చెప్పుకుంటాం అంటే ఇప్పుడు ఇచ్చాయవాయహో చెప్పారు కదండి, ఏం ఆదేశాలు చెప్తారు
ఐ ఔ ఐ ఔ అది సార్ దుర్గభాని గారు అచ్చుపరంగా ఏ చూస్తాను ఏం చెప్తారండి చెప్పాలి కదండి అలాగే వాంతవిప్రచయన వాంతాలు అవ్వాలు చెప్పాలి మరి అన్ని హల్లుకు లోపం వస్తుందా అన్నిటికీ సమాధానం ఒకటే అంటే చెప్పడం వ్యర్థం అంటే లోపం మాత్రమే చెప్పినట్టయితే కాదు కదా ఇలాంటిదే సమాధానం అమ్మా లేకపోతే ఆమెనిహి అని ఒకవేళ కావలిస్తే ఆ పుస్తకంలో ఎక్కడైనా ఉంటే అలా కరెక్ట్ చేసుకోండి ఆమె నచ్చని ఇచ్చారు కొన్ని చోట్ల అదేనండి అదేనమ్మా అదే ఆమె నచ్చని కూడా ఇవ్వచ్చు అదే అంటుంటారు అంటే చెప్పుకుంటే సమస్య ఏంటంటే మళ్ళీ చకారం ఇస్తాం హలంచం ఇస్తాం ఇవన్నీ చెప్పుకోవాలి కదండి ఎలా ఉంటే అలా యథావత్తుగా మన సూత్రంలో మనం మార్చద్దు ఎలా ఉంటే మనం సమర్థం చేసుకోవచ్చు వ్యాఖ్యలు చేస్తా లేదా మనం సమర్థం సమాధానం చెప్పుకోవచ్చు అన్నారు కాబట్టి అంతే నిబంధన నకార లోపం కూడా నిపదించాడు ఇప్పుడు మీరు అన్నట్టుగా దమంతి గారు అన్నట్టుగా ఆమెను పరిచయం నకారానికి అయితే నకార లోపం కూడా నిబంధించేసుకోండి ఒకసారి బయలుదేరితే అన్నిటికీ నిపాతంలే ఏదో మొన్న ఏదో ఒక సూత్రంలో నిపాతంలో కూడా మళ్ళా ఇవి సంఖ్యలు అవన్నీ తీసుకొచ్చారు చెప్పారు కదా క్షేత్రియలు అదే 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 అందులో నిపాతానికి ఈ సంఖ్యలు తీసుకొచ్చారు కదా నితిస్వరం ఏదో కావాలి కదా అయిపోయింది సూత్రం కూడా అయిపోయింది స్వామి అనేది నిపాతం కాబట్టి ప్రాబ్లం లేదు గురువు గారు ఒక్క మాట అండి ఇందాక వాగ్మిని దగ్గర అక్కడ కవర్గ పంచమాక్షరం వస్తుంది అన్నారు ప్రత్యయ భాష నిత్యం కానీ ప్రత్యయ భాష నిత్యం అనునాసికాది ప్రత్యయాలే కదండి అవును మినీ పరిచయం ఏమిటండి గా ఉంది కదండి గా తీసేస్తే గా తీసేస్తే అడిగారా అలాగే అర్థం కాదు మీరు మినీ కాదు అని చెప్పారు నేను మినీ కాదు హోల్ చెప్తున్నాను